నమస్తే, వెల్కమ్ టు ప్రవాస భారత్. హ్యాపీడేస్ లాంటి జీవితాన్ని వదిలి తన కలల వెంట పరుగులు పెడుతున్న హీరో రాహుల్. హ్యాపీడేస్ తో మనందరికీ టైసన్ గా పరిచయం రాహుల్. ఇప్పుడు మధ్యలో చాలా సినిమాలు చేసినా కూడా ఇప్పుడు వెంకటాపురంతో ఒక కొత్త లుక్ లో కనిపిస్తూ అందరిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. సో రాహుల్ కెరియర్ లో వెంకటాపురం ఎంత ఇంపార్టెంట్ ఫిల్మ్ గా మారబోతోంది, తన కెరియర్ ఎలాంటి టర్న్ తిప్పబోతోందో, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి రాహుల్ ఇవాళ ప్రవాస భారత్ లో మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ రాహుల్. హలో అండి. టైసన్ అని పిలిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది, చాలా మంది అంత బాగా గుర్తుండిపోయింది అంత ఇంపాక్ట్ క్యారెక్టర్. ఎనీవేస్, వెంకటాపురం మే 5th న రిలీజ్ కాబోతోంది. ఏంటి రాహుల్, వెంకటాపురం ఏంటి అసలు? బేసిక్లీ వెంకటాపురం గురించి చెప్పాలంటే ఐ థింక్ ఇట్స్ అన్ ఇంటెన్స్ రివెంజ్ క్రైమ్ సస్పెన్స్ ఉన్న ఫిలిం అండి. అంటే హ్యాపీడేస్ తర్వాత సరైన బ్రేక్ ఐ డెంట్ గెట్ ఇట్. సో ఈ ప్రాసెస్లో నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఐ మెట్ డైరెక్టర్ వేణు అని పరిచయం అయ్యానండి. సో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కథ మీద వర్క్ చేసామండి. వర్క్ చేసిన తర్వాత వన్స్ ఐ వాస్ 100% షూర్ దట్ వీ హ్యావ్ అ గుడ్ స్క్రిప్ట్ ఇన్ హ్యాండ్ అండ్ ఐ వాస్ కాన్ఫిడెంట్, ఐ అప్రోచ్డ్ మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అండ్ ఫనీ గారు అండ్ వాళ్ళు ఒకటే సిట్టింగ్లో దే ఓకే ద సబ్జెక్ట్ అండ్ ఒక కొత్త జానర్ ఫిలిం అండి. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి జానర్ ఫిలిం రాలేదు. సో చిన్న కాన్ఫిడెన్స్, మంచి సినిమా తీసామని. బేసికలీ పీపుల్ హు లవ్ గుడ్ ఫిలిమ్స్, న్యూ ఫిలిమ్స్ ఇస్ ఆర్ టార్గెట్ అండి. అంటే బేసికలీ ఒక జానర్, ఇలాంటి జానర్ కొత్త జానర్ ఫిలిం. సో ఐ కాంట్ స్పెసిఫిక్లీ సే ఇలాంటి జానర్ విల్ అపీల్ టు దిస్ ఫిలిం. అంటే వి డిడ్ంట్ స్పెసిఫిక్లీ మేకింగ్ ఆఫ్ ద ఫిలిం లో ఇలాంటి జానర్ని మైండ్ సెట్ని పెట్టుకొని చేయలేదండి. ఇలాంటి టార్గెట్ ఆడియన్స్ మంచి సినిమా తీద్దామని ఒక చిన్న ప్రయత్నంలో వి ట్రై డూయింగ్ అ గుడ్ ఫిలిం. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ హౌ పీపుల్ రిసీవ్ మాసా క్లాసా ఎవరు చూస్తారని నాకు కూడా అది ఉత్సాహంగా చూస్తున్నానండి. ఎలా వచ్చింది ఈ సబ్జెక్ట్? ఎలా వచ్చింది దగ్గరికి అంటే బేసిక్లీ నా కామన్ ఫ్రెండ్స్ ద్వారా వెన్ ఐ సర్చింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ నాకు వేణు అని డైరెక్టర్ పరిచయం అయ్యానండి. సో ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ నేను ట్రావెల్ అయ్యాను. అంటే చాలా సార్లు ఏమైందంటే వెన్ ఏ నరేట్ ద ఫిలిం ఇట్ లుక్స్ ఎక్సైటింగ్, బట్ ఆ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్లో వెన్ యూ సీ ద ఫైనల్ ప్రోడక్ట్ అండ్ యాక్టర్ సమ్వేర్ సంథింగ్ ఇస్ ల్యాకింగ్. సో నాకు ఐ వాంటెడ్ టు బి డబుల్ షూర్ బిఫోర్ ఐ అప్రోచ్ అ ప్రొడ్యూసర్, ఎందుకంటే శ్రీనివాస్ గారు నా ఫ్రెండ్ చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు. సో వెన్ ఐ టేక్ అ ప్రాజెక్ట్ ఐ మైసెల్ఫ్ వాంటెడ్ టు బి 100% కాన్ఫిడెంట్ ఒక మంచి సినిమా చేస్తున్నాము. ఎందుకంటే ఇఫ్ యూ గో బై రిజల్ట్స్ ఆర్ ట్రెండ్, ఇఫ్ యూ గో బై ట్రెండ్ ఇట్ విల్ బ్యాక్ ఫైర్ అండి. బికాస్ ఆ టైంలో ఆ ట్రెండ్, బట్ టైమ్ ఈ స్టార్ట్ ద ఫిలిం అండ్ ఫినిష్ ద ఫిలిం ట్రెండ్ మారచ్చు. సో ఈ ఒక మంచి సినిమా తీస్తే డెఫినెట్గా జనాలు డెఫినెట్గా దిల్ అప్రిషియేట్ అండ్ ఇట్ విల్ బి హెల్ప్ అని ఆ టైంలో వెన్ ఐ వాస్ సర్చింగ్ ఐ కేమ్ అక్రాస్ వేణు అండ్ హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. సో కానీ ఇంకొక 6-7 మంత్స్ కష్టం అన్నామండి స్క్రిప్ట్ మీద. బికాజ్ ఐ థింక్ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఒక మంచి సినిమా తీయాలంటే ఇట్స్ ద స్క్రిప్ట్. వన్స్ ద స్క్రిప్ట్ ఇస్ లాక్డ్, వన్స్ వీ ఆర్ కాన్ఫిడెంట్ ఓవర్ ద స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్లో కాస్టింగ్, మ్యూజిక్, కెమెరా వర్క్ ఇవన్నీ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ స్క్రిప్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఆర్ ఎనీ ఫిల్మ్ యాజ్. అంటే వెంకటాపురం అనే ప్లేస్ లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించా, లేకపోతే వై దట్ టైటిల్? అంటే బేసిక్లీ వెంకటాపురం అనే ఒక ఏరియా ఉండండి వైజాగ్ లో. సో ద బేసిక్ ద ప్రిమైస్ ఆఫ్ ద ఫిలిం, బ్యాక్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం హ్యాపెన్స్ ఇన్ వెంకటాపురం, ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్. సో అందుకే వి థాట్ ఆ వెంకటాపురం అనే ఒక పోలీస్ స్టేషన్ లో కథ మీన్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ద స్టోరీ స్టార్ట్స్. సో వి థాట్ ఇట్స్ అన్ యాప్ టైటిల్. సో వి వాంటెడ్ టు కొంచెం ఫిక్షనల్, ఆబ్వియస్లీ ఫిలిం కి వి కాంట్ పుట్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ రియల్, కొంచెం ఫిక్షనల్, కొంచెం వి టుక్ లీవరేజ్ ఫర్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని చేసిన సినిమా అండి. మీ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఏంటి రాహుల్, అంటే ఎలా ఉండిపోతుంది? ట్రైలర్ చూస్తే దేర్ ఇస్ నో డైలాగ్, అసలు మీ క్యారెక్టర్ డైలాగ్ ఏం లేదు ట్రైలర్ లో. ఏంటి, ఎలా ఉండిపోతుంది రాహుల్, ఎలా కనిపించబోతున్నారు? అంటే బేసిక్లీ వాట్ అట్రాక్టెడ్ మీ ఇస్ బేసిక్లీ ద హీరో ఇస్ నాట్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, ద స్టోరీ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఐఎమ్ ప్లేయింగ్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్, అంటే దాట్స్ వన్ థింగ్. అండ్ ద లుక్ ఆఫ్ ద ఫిలిం ఇస్ నేను హ్యాపీ డేస్ తర్వాత వన్స్ అ క్యారెక్టర్ వర్క్స్, వన్స్ అ ఫిలిం వర్క్స్, యూ గెట్ స్లాటెడ్. అంటే ఇండస్ట్రీ కూడా దే స్టార్ట్ ఆఫరింగ్ ద సేమ్ రోల్స్ ఎవ్రీథింగ్. సో వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ వాట్ ఫస్ట్ స్ట్రక్ మీ ఇస్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫార్మ్.
డైరెక్టర్ వాజ్ వెరీ స్పెసిఫిక్ దట్ రాహుల్ని కొత్తగా చూపించాలా, అండ్ హీ నోస్ మీ పర్సనలీ. అంటే మేము ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. సో హీ నోస్ మై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎస్ అన్ యాక్టర్. అండ్ ఐ ఆల్సో టుక్ ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్స్ ఐ డిడ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ ద స్టోరీ లాట్ ఆఫ్ యాక్షన్ ఇస్ ఇన్ ద సెకండ్ హాఫ్. అంటే యాక్షన్ అంటే నేను పీపుల్ ఫ్లయింగ్ అలా కాదు, రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్, ఒక రివెంజ్లో హౌ అండర్ డాగ్ కన్ఫెన్స్ హిస్ పీపుల్ అండ్ ఆల్ దాట్. సో దానికి యూ నీడెడ్ అ ఫిజికల్ స్ట్రక్చర్, యూ నీడ్ అ న్యూ హెయిర్ స్టైల్. అంటే పిజ్జా బాయ్ అంటే హీ దీస్ డేస్ పిజ్జా డెలివరీ బాయ్, అంటే బేసిక్లీ క్యారెక్టర్ ఇస్ అ పిజ్జా డెలివరీ బాయ్. సో హీ దే స్టైలిష్ అర్బన్. సో అవన్నీ మైండ్ సెట్లో పెట్టుకుని నేను డైరెక్టర్ కెమెరామెన్ లుక్ నుంచి డైలాగ్ డెలివరీ ఎవ్రీథింగ్ వి చేంజ్ వి ట్రై చేంజింగ్. సో లెట్స్ సీ హౌ ఆడియన్స్ టేక్స్ ఇట్. దానికోసం సిక్స్ ప్యాక్ కూడా? యా I was like a break time lo I joined a gym because I wanted to do something new, I wanted to do something different. So it started off as a hobby, and luckily when the director narrated the script also it required. అంటే కావాలని సినిమాలో సిక్స్ ప్యాక్ ఉందని ఐ డిడ్ డూ, బట్ బేసిక్లీ దిస్ ఇస్ గ్రోత్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఇన్ దాట్ ప్రాసెస్ దిస్ ఇస్ యూస్ఫుల్ అని వి జస్ట్ షోడ్. సో మంచి డైరెక్టర్, మంచి స్టోరీ, స్టోరీనే హీరో అని చెప్పారు. వాట్ అబౌట్ హీరోయిన్ మహిమ? బేసిక్లీ ఈ సినిమాకి హీరోయిన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమరీ క్యారెక్టర్ బికాస్ ద స్టోరీ స్టార్ట్స్ ఆఫ్ విత్ హర్ అండ్ ఎండ్స్ విత్ హర్. షీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ ఇలాంటి సబ్జెక్ట్ వీ నీడెడ్ నాట్ అ గ్లామరస్ గర్ల్. షీ షుడ్ నాట్ ఓన్లీ బీ గ్లామరస్, దే షుడ్ బి సర్టెన్ ఇన్నోసెన్స్ అండ్ షుడ్ బి అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఒక కొత్త అమ్మాయి మహిమ అని, షీ జస్ట్ 17 ఇయర్స్ ఓల్డ్. షీఈస్ గివెన్ వన్ ఆఫ్ ఐ థింక్ షీ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్స్ హిందీ టీవీ సీరియల్స్లో. షీఈస్ అ వెరీ ఫేమస్ artist. So when we were auditioning girls, we needed a girl with no image or cinema lo back. She must have not done any films in South. So we wanted a fresh face. Ee time lo we got Mahima's photos and we thought she's apt for the role. And that's how once I audition chesaka we were blown by her performance. She has very good eyes, she performs very well through her eyes. So So mottam untunda heroine character? Yeah. It's there. Ante basically there are about 4-5 primary characters in the film. It revolves around these four or five primary characters. So heroine also plays a very important role in the film. Okay, it's about her death kada ante adi? Yeah, murder. Yeah, it's a murder mystery. Okay, yeah. సో ఫుల్ లెంగ్త్ ఉంటుంది హీరోయిన్? యా, షీ ఇస్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఎవ్రీ క్యారెక్టర్ అంటే నేను, అజయ్ ఘోష్ అనే ఒక క్యారెక్టర్ హు ప్లేస్ అన్ ఇన్స్పెక్టర్, దెన్ మహిమ, దెన్ అజయ్ అని అజయ్ ఆర్టిస్ట్ ఉంది అతను. సో దేర్ అబౌట్ 4-5 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. దే ఆల్ కాంట్రిబ్యూట్ అండ్ టేక్ ద నరేషన్ ఫార్వర్డ్. సో లవ్ ట్రాక్ కూడా ఉంటుంది? యా, అంటే వేరే సినిమాలాగా లెంతీ సాంగ్స్ కానీ చాలా లవ్ ట్రాక్ ఏం లేదు. ఇట్స్ వెరీ, ఐ థింక్ వెరీ యాప్ట్ అండ్ ఎంత ఉండాలా, ఇట్స్ ఇమోషనల్. సో ఐ థింక్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వెల్ కవర్డ్. ఓకే, సో యూ హావ్ యాక్షన్ ఇన్ దిస్, థ్రిల్ ఉంది, లవ్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే కామెడీ లేదు. కామెడీ అంటే వి డిడ్ వాంట్ మళ్ళీ సినిమాకి అవసరం లేదు, కావాలని ఇన్సర్ట్ చేస్తే జనాలు దీస్ ఇస్ అ వెరీ స్మార్ట్ అండ్ వెరీ షార్ప్. It will kill the mood of the film. Artificial ka kaan. Yeah. It will kill the mood of the film. So we are very specific that let's stay true to the genre and to the script. Yeah. Okay. Mee DOP gurinchi nenu oka one of your interviews I've seen. DOP played a key role in this film. Pedda plus point avtaru ani chepparu. Yeah. And when we were actually in the pre-production stage and when he narrated the script, ilanti subject ki the music, the background music, especially a thriller kind of film ki background music, and DOP makes a very big film, play a very big role. They have to be assets of the film, and ilanti subject ki the certain tone which the director and the DOP thought film throughout, there should be a certain tone because it adds to the ambience of the film. It brings about that effect, positive effect, and for people to immerse avaranki oka subject lo, narration lo. So he played a very important role, and he's also like me looking for a break, like a director looking for a break. So we all worked, nenu, ma music director Achu, DOP Sai Prakash Garu, and we all worked as a team. And we were given a responsibility, all of us are looking for a break, manchi cinema diyala. So and they were all generally oka DOP is just confined to and I work DI post production. But he was there in from the scripting stage to the last ivala release varaku, he's been there monitoring every aspect. Not only DOP, we worked as a team basically. Yeah, so andaru passionate people came together and did it. Okay, so heroine gurinchi manam maatladukunnam, what about the other roles? Meer indaka cheppinatla Ajay Ghosh, Ajay and Jogi Naidu kuda unnadu. Jogi Naidu intena main ee 5 characters ena? Basically these are the 5 principal characters. See, when we wanted, why we got Ajay Ghosh is,
బేసిక్లీ అజయ్ ఘోష్ గారు ఈజ్ వెరీ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ ఇన్ తమిళనాడు, కానీ తెలుగులో హీఈస్ యెట్ టు గెట్ అ గుడ్ బ్రేక్. సో వీ వాంటెడ్ సమన్ హూజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అట్ ద సేమ్ టైమ్ హూ హ్యాస్ నో ఇమేజ్, బికాస్ ఇట్ విల్ గివ్ అవే ద, అంటే పీపుల్ స్టార్ట్ గెస్సింగ్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చేసి ఇఫ్ హీ హ్యాస్ అ బిగ్ ఇమేజ్ బిహైండ్ పీపుల్, ఇట్ క్యాన్ రివీల్ ద మిస్టరీ ఆఫ్ ద ఫిలిం ఆర్ ద ప్లాట్ ఆఫ్ ద ఫిలిం. సో వీ వాంటెడ్ దాట్. సో వెన్ మై డైరెక్టర్ సా ఇస్ ధనుష్ గారితో ఒక సినిమా చేశారు కదా విశ్రాని తమిళ ఫిలిం, దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ సినిమా చూసాక వీ థాట్ ఓకే దిస్ గైజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ ఈజ్ యాప్ట్ ఫర్ ద మూవీ, అండ్ ద వే హీస్ పర్ఫార్మ్డ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. హీస్ ఐ హ్యాస్ వెరీ గుడ్ ఐ, ఈస్ వెరీ గుడ్ వాయిస్, అండ్ వెన్ యూ సీ హిమ్ యూ గెట్ స్కేర్డ్. సో ఈ దట్ పర్ఫార్మెన్స్ దారుణంగా ఉంటారు కాప్స్ ఇన్ దిస్. యా యా యా. సో అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ మేనరిజమ్స్. సో హిస్ గాట్ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ టు ద రోల్. యా. సో రాహుల్ మీ ట్రైలర్ ఎంత అంత డిఫరెంట్ గా ఉందంటే, జనరల్ గా ఏదైనా సినిమా ట్రైలర్ చూస్తే కొంచెం హింట్ ఉంటుంది, మేబీ ఇలా ఉంటుందేమో స్టోరీ అని, బట్ మీ ట్రైలర్ లో క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. యా యా యా. సో ఏంటి అంటే వాంటెడ్లీ ఇలాంటి ట్రైలర్ తయారు చేసి రిలీజ్ చేశారా? యా అంటే బేస్, టు బి రియల్లీ ఆనెస్ట్ దట్స్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం. ఇట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ఫిలిం, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ కీప్స్ అన్ఫోల్డింగ్, ద స్టోరీ కీప్స్ అన్ఫోల్డింగ్. సో వీ వాంటెడ్ టు సే ట్రూ టు ద జానర్. అంటే ఒక ట్రైలర్ డిఫరెంట్ కాన్సెప్ట్, లవ్ కాన్సెప్ట్ లో ఓపెన్ చేసి కామెడీ ఎపిసోడ్స్ పెట్టేసి వీ డోంట్ వాంట్ టు చీట్ ఆడియన్స్. వీ వాంటెడ్ టు కీప్ దెమ్ ప్రిపేర్డ్, సినిమా ఇలా ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో వీ వాంటెడ్ టు స్టే ట్రూ టు ద జానర్ ఆఫ్ ద ఫిలిం. మూవీలో ఏవైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ట్రైలర్ ని బట్టి అవి చూస్తే ఎవరిది పాజిటివ్ ఎవరిది నెగిటివ్ కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ హీరో మీ క్యారెక్టర్ చెప్పండి, ఆనంద్ క్యారెక్టర్ పాజిటివ్ నెగిటివ్ ఏంటి? అది దట్స్ ద సీక్రెట్ ఆఫ్ ద ఫిలిం. కానీ ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ రోల్. అంటే దేర్ ఇస్ ఎన్ ఎమోషనల్ జర్నీ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఆఫ్ ద మూవీ. ప్రతి క్యారెక్టర్ నేను చెప్తున్నా గ్రహిస్తుంది, సినిమాలో ఫోర్ ప్రిన్సిపల్ క్యారెక్టర్స్, ఒకటి నాది, ఒకటి హీరోయిన్, ఇంకోటి అజయ్ ఘోష్ గారు, ఇంకో అజయ్. సో దీస్ క్యారెక్టర్స్ గ్రో విత్ ద ఫిలిం, హౌ దే రియాక్ట్ టు పర్టికులర్ సిచ్యువేషన్స్, ఇమోషన్స్, హూస్ పాజిటివ్ హూస్ నెగిటివ్, ఎవ్రీథింగ్ కీప్స్ అన్ఫోల్డింగ్ విత్ ద స్టోరీ. ఈ అజయ్ ఘోష్ ఇస్ అ గుడ్ కాప్ ఆర్ బ్యాడ్ కాప్? He's a cop. Chala asalu meer annatlu powerful eyes. Yeah, yeah. And dialogues gaani idantha kuda chala ఏంటి బాగా మిమ్మల్ని టార్చర్ పెట్టే ఇదిలో కనిపిస్తున్నారంటే, మేబీ జనరల్ గా హీరో టార్చర్ పెడుతున్నారంటే బ్యాడ్ కాప్ అనే ఇమేజ్ వస్తుంది. నేను అంటే యాక్చువల్లీ యాజ్ పర్ ద ట్రైలర్ ద హీరో హస్ డన్ అ మర్డర్ అండ్ దాన్ ఇన్వెస్టిగేషన్ హీ ఇస్ కాట్, దట్స్ ద థింగ్. సో హీస్ జస్ట్ అ గుడ్ కాప్. అజయ్ ఇస్ ద సీనియర్ కాప్ హూస్ డూయింగ్ ద ఫైనల్ ఇన్వెస్టిగేషన్. అది దాని ప్రకారం ట్రైలర్ ప్రకారం అంతే అర్థమైంది. మూవీలో అచ్చు వర్క్ ఎలా ఉండబోతుంది ఈ ఒక సాంగ్ ని బట్టి చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది, వెరీ గుడ్ సాంగ్ అండ్ లుక్ అండ్ ఫీల్ మీ ఇద్దరి లుక్ వైజ్ కానీ చాలా బాగుంది, ఎస్పెషల్లీ యువర్ కాస్ట్యూమ్స్, థ్యాంక్ యూ, ఇట్ వాస్ టూ గుడ్. సో అచ్చు మ్యూజిక్ గురించి చెప్పండి. వెన్ వి వర్ యాక్చువల్లీ ఫైనలైజింగ్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఈ ఫిలిం కి మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే ఇట్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా వరకు మ్యూజిక్ డైరెక్టర్స్, ఎస్పెషలీ న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ స్మాల్ ఫిలిం, దిల్ గివ్ గుడ్ సాంగ్స్, కానీ సమ్వే దిల్ ఫెయిల్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వీ వాంటెడ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ టైంలో త్రూ మై ప్రొడ్యూసర్ హీ సజెస్టెడ్ అచ్చూస్ నేమ్. నేను పాస్ట్లోనే ఐ నెవర్ న్యూ అచ్చు నార్ ఐ వర్క్ విత్ హిమ్. సో వీ మెటప్ ఫర్ అ డిన్నర్ అండ్ వెన్ హీ హర్డ్ ద స్టోరీ హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అతని రిన్యూమరేషన్ చాలా తగ్గించి చాలా కష్టపడింది సినిమాకి. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ అచ్చు ఈజ్ ఈజ్ వెరీ యంగ్, హీ కమ్స్ అప్ విత్ ఐడియాస్ అండ్ సిన్స్ వీఆర్ అ యంగ్ టీమ్ అండ్ హీ టుక్ అ లాట్ ఆఫ్ లిబర్టీస్. అంటే హీ వాజ్ ద బాస్ వెన్ ఇట్ కేమ్ టు మ్యూజిక్ డిపార్ట్మెంట్, హీ ఓన్డ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చాలా బాగా చేశారు. అంటే సాంగ్స్, వన్స్ యూ హియర్ ద సాంగ్స్ యూ లవ్ ద సాంగ్స్, కానీ హీస్ గివెన్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ ద ఫిలిం. బేసిక్లీ దే ఆర్ టూ ఫుల్ సాంగ్స్, అది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో యాక్చువల్లీ దే ఆర్ నో సాంగ్స్, దిస్ జస్ట్ బిట్ సాంగ్స్ విచ్ గో ఆన్ విత్ లైక్ అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ దేర్ ఇస్ అ స్మాల్ ఇంట్రడక్షన్ సాంగ్ ఆఫ్ విచ్ ఇంట్రడ్యూసెస్ మై క్యారెక్టర్ డే టు డే లైఫ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. There's a pizza boy live around. Yeah, just it's about 1 minute 30 seconds or 2 minutes max. Okay. Yeah, so it's more of, it's a very small movie. It's about 1 hour 45 minutes 50 minutes movie. We wanted to keep it really crisp. Ilanti cinema chala length unte asa. Yeah, and there was no requirement for songs. Okay. So there are two full songs and two bit songs. So second half anta kuda mottam power packed anamata. It's like very crisp and to the point. Okay. సో ఒక యాక్షన్ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా
చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అని చెప్పి. యా దట్స్ ద థింగ్ విచ్ ఐ థింక్ దట్స్ ద కాస్ట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దట్ థింగ్ వీ వర్క్ వెరీ హార్డ్ ఎందుకంటే దట్ చేంజెస్ ద స్టోరీ. దట్స్ వేర్ ద స్టోరీ అంటే this drama starts. So I think that was a very crucial sequence and my fight master Satish master chaala baa chesarandi and the way it's shot and the way it's picturized, it's mind blowing. And if we don't want to show that part of the action episodes and all that because it will reveal the story, so we wanted to keep it as a surprise package in the film. People who have watched the film, we wanted to just keep it under wraps. సో మంచి మ్యూజిక్, మంచి డిఓపి దొరికారు మీకు. లిరిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం సాంగ్ విన్నాం కదా, చాలా బాగుంది లిరిక్స్. దట్ హోల్ క్రెడిట్ షుడ్ గో టు అచ్చు అండి, బికాస్ హీ గాట్ వనమాలి గారు ఆన్ బోర్డ్, హీ గాట్ ఆనంద్ శ్రీరామ్ గారు ఆన్ బోర్డ్. దే హావ్ రిటన్ ద సాంగ్స్, దే హావ్ గివెన్, దే హావ్ each of them have written two songs. Okay. So even bit songs vallu rasarandi. So lyrics play a very important role. Singers kuda we got Benny Deol. Benny Deol song sang Ranbir Kapoor's Ye Jawani Ye Diwani. So he is a very famous singer. Nazi Nazin ani atanu chaala premam songs avanni atanu he sang. And we got Keka Gosal. So we got all the best. We didn't compromise on technicians. Ekkada avasaram undi akkada producers they spent a lot of money. Ante constructively they spent throughout the film. Okay. Enta ante enta budget anukunnaru, enta ki mottam film output ఎంత దాకా డబుల్ అయిపోయిందండి. కానీ వి దాట్ వాజ్ ఓన్లీ వెన్ దే స్టార్టెడ్ సీయింగ్ ద రషెస్, వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది సినిమాపై. సో దే స్టార్టెడ్ స్పెండింగ్ మనీ అండ్ చాలా వరకు చాలా మంది సినిమా చూసిన వాళ్ళు ఇన్ ఎడిటింగ్ స్టేజెస్ డబ్బింగ్ స్టేజెస్లో ఒక చిన్న సినిమాకి చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. ద టెక్నీషియన్ ఇస్ కంప్లీట్లీ టెక్నీషియన్స్ ఫిల్మ్ అండి. ఇట్స్ అ ఫిల్మ్ వేర్ అ టెక్నీషియన్ షైన్స్. ఎడిటర్ కూడా మధు గారు, మనం మొన్న శర్వానంద్ సినిమా చేశారు, రణరాజా రన్ చేశారు. సో వీ డెంట్ కాంప్రమైజ్ ఆన్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్. ద ప్రొడ్యూసర్స్ డెంట్ కాంప్రమైజ్ ఆన్ మ్యూజిక్. వీ గాట్ ద బెస్ట్ సింగర్స్, బెస్ట్ లిరిసిస్. సో ద డిఓపి వీ వాంటెడ్ సమ్మన్ హూస్ న్యూ అండ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ గివ్ టైమ్ టు ద ఫిల్మ్. సో ఇక్కడ కావాలి అక్కడ ఖర్చు పెట్టారండి ప్రొడ్యూసర్స్. ఇది మీరు 1 ఇయర్ జర్నీ చేశారు ఈ స్టోరీ మీద, అప్పుడు రిలెవెంట్ అనుకున్న పాయింట్ ఇప్పటికి కూడా స్టిల్ ఇస్ ఇట్ దాట్ రిలెవెంట్? ఎక్కడ అంటే స్టేల్ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్ ఏమి మీరు ఫేస్ చేయలేదా, ఏమైనా చేంజెస్ చేశారా టైమ్ తో పాటుగా? ఇప్పుడు ఇఫ్ యూఆర్ డూయింగ్ అ లవ్ స్టోరీ, ఇఫ్ యూఆర్ డూయింగ్ అ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఆర్ వీఆర్ డూయింగ్ అ కామెడీ ఫిల్మ్, ట్రెండ్ మారుతుంది. బట్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు టెల్ అ స్టోరీ బేస్డ్ ఆన్ అన్ ఈవెంట్ ఆర్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు వెన్ ఇట్స్ అ రివెంజ్ ఇమోషన్ ఇస్ ఇన్వాల్వ్డ్, రివెంజ్ ఇస్ ఇన్వాల్వ్డ్, సస్పెన్స్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎవర్ లాస్టింగ్. అరే 5 ఇయర్స్ బ్యాక్ అన్న ఇక్కడ అక్కడ ఉన్న ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ పర్ ద ట్రెండ్, ఒక 5 ఇయర్స్ ట్రెండ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. So if it's taken in that format with the emotion, because emotion is 5 years back, now the emotion is same. Correct. If someone messes around with you, you will take revenge in the same possible way. So that was the confidence we had. Okay. That was the confidence we had, yeah. So my revenge teechukuntaru anamata. It's a suspense, revenge, kind of an investigation, something new age we tried. ఇంకేమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా రాహుల్? మాకు కనిపిస్తున్నది మీరు చెప్తున్న వీటన్నిటికన్నా అరే ఆహా అని అనిపించేంత సర్ప్రైజెస్. సెకండ్ హాఫ్ ఐ థింక్ వాట్ యు ఎక్స్పెక్ట్ అండ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో హూ ఇస్ ద విలన్, హూ ఇస్ ద యాక్చువల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్, వాట్ హ్యాపెన్ టు ద గర్ల్, ఇంటర్వల్ బ్యాంక్ ఇది అది కీప్స్ అన్ఫోల్డింగ్. సో చాలా టైట్ గా రాసేది. ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్. దాట్స్ గోయింగ్ టు బి ద ఇట్స్ అ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. So when it's a screenplay based movie, the writing has to be very good. So I think that's where the director has succeeded as per my knowledge. And that's what excited me or the producers.